నమస్కారం. పిరమిడ్ మాస్టర్ గారికి ప్రణామాలు. ప్రతిసారి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, తెలిసినవి తెలియనివి, క్రొత్తవి పాతవి. మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం మనం, ఇంకా ఆ మహిమలోనే ఉన్నాం. కనుక ఈరోజు ఆ వినాయక స్వామికి సంబంధించిన ఒక కాన్సెప్ట్, సిద్ధి బుద్ధి గురించి తెలుసుకుందాం. ఆయనకి ఇద్దరు భార్యలు, సిద్ధి బుద్ధి. ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం ఏమిటి? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం యోగి అవుతామో, మనకి రెండు లాభాలు చేకూరుతాయి, రెండు పెళ్ళిళ్ళు అవుతాయి మనకి. ఫస్ట్ పెళ్ళి ఏమో సిద్ధితో వస్తుంది, సెకండ్ పెళ్ళి బుద్ధితో వస్తుంది. మొట్టమొదటి లాభం సిద్ధిని సంపాదించుకుంటాం, రెండవ లాభం బుద్ధిని సంపాదించుకుంటాం. ఈ రెండు పదాలు ఎంత గొప్ప పదాలు, సిద్ధి బుద్ధి.